అంటే మీరు చాలా పొరుగు ఫ్యామిలీ చేస్తారు కదా సార్, వాళ్ళేమో మీకు చాలా బాండింగ్ ఎక్కువ కదా హరిక గారితో. అదే పెళ్లి అయ్యేంత వరకు బాండింగ్ గట్టిగా ఉంటాయి పాపకి నాకు, బట్ పెళ్లి అయిన తర్వాత నాచురల్ గా హస్బెండ్ కి ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి అది నాచురల్ కాబట్టి ఐ డు యాక్సెప్ట్ ఇట్. బట్ స్టిల్ ఈ మధ్యనే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళింది, కొత్తగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత వస్తూ వెళ్తూ ఉంటది ఏదో, ఇప్పుడు మా మధ్య మాటలు కూడా పెద్దగా లేవు, ఎందుకంటే మాటలు పెద్ద లేకపోవడం అంటే ఇన్ ద సెన్స్ తను తన కుటుంబం సంబంధించి ఏదైనా ఉంటే 4 మాటలు చెప్తుంది, అదర్వైజ్ షీఈస్ ఎంజాయింగ్ అవర్ ఫ్యామిలీ లైఫ్. అలాగే వరుణ్ బాబు వచ్చేసి ఈ ఈ టైంలో గనీ సినిమాకి ఫుల్ గా తయారవుతున్నాడు, ఆ పనిలో ఎక్సర్సైజ్ తప్ప వేరే పని పెట్టుకోవట్లేదు వరుణ్ బాబు. నేనంటారా, నేను మొత్తం అన్ని షోస్ యాక్చువల్ గా రైట్ నౌ మానేసాను. ఒక రకంగా చెప్పాలంటే నేను ప్రస్తుతం రైట్ నౌ 7/7 నెలంతా 360 డేస్ ఖాళీగా ఉన్నాను ప్రస్తుతానికి, ఏదైనా ఉంటే చిన్న చిన్న ఎక్కడ ఖాళీగా ఉన్నారు యాడ్స్ సార్? ఇలాంటి సేవా లేకపోతే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా, మీ అడ్వైజర్స్ లేకుండా అయితే వెళ్ళవు కదా నాగబాబు గారు. నేనైతే ఇప్పుడు నేనైతే ఏం చేస్తాను అంటే యూట్యూబ్ లో కొత్త కుర్రోళ్ళని కొంతమందిని ఎంకరేజ్ చేస్తూ ఆ యూట్యూబ్ దిశగా కొంతమంది తయారు చేస్తున్నాను. మేబీ ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను యూట్యూబ్ లో, అక్కడి నుంచి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఒక యంగ్ టాలెంట్ ని ఒక డెవలప్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. సో నా ఛానల్ ఒకటి తయారు చేసుకున్నాను, నాగబాబు ఒరిజినల్స్ అని నాగబాబు అఫీషియల్స్ అని 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి నా బ్లాగ్స్ అయ్యి వస్తాయి, ఒకటేమో నేను చేసేటువంటి యూట్యూబ్ ఒరిజినల్ సిరీస్ ఒకటి టెలికాస్ట్ అవుతుంది. దానికంతా యంగ్స్టర్స్ ని వాళ్ళకి ఒక సాలరీ ఇచ్చి, వాళ్ళకి ఒక మంత్లీ ఇన్కమ్ ఇచ్చి, వాళ్ళతోటి ప్రోగ్రామ్ చేయించి, దాని ద్వారా వాళ్ళకి ఏదైనా మంచి ఫ్యూచర్ దొరికితే దట్ విల్ బి హ్యాపీ. డెఫినెట్ గా సార్, మీ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందారు. మీరు చెప్పుకోవడానికి కూడా మీరు కూడా పూర్తిగా చెప్పటం లేదు, బట్ మీ ద్వారా కూడా చాలా మంది ఉపాధి పొందారు, మాకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా. ఎంతో మంది అంటే భవిష్యత్తు తీర్చిదిద్దారు మీరు. ఖచ్చితంగా అండి, ఎందుకంటే కుర్రోళ్ళకి ఇప్పుడు మాకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత ఇచ్చినప్పుడు మాతో పాటు 10 మందికి ఉపయోగపడేటువంటి వాళ్ళకి కూడా ఒక క్రియేటివ్ లైఫ్, దీంట్లో ఉపాధి లభించడానికో లేకపోతే దీంట్లో లైఫ్ రావడానికో మా సాయశక్తులు చాలా మందికి మేము చేస్తున్నామండి. అది అది కూడా మీ ఫర్ ఇన్ఫర్మేషన్, అది ఏది పెద్ద చెప్పాల్సినంత సిచ్యువేషన్ కాదు, చేసేళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళు గుర్తు పెట్టుకుంటే చాలు, గుర్తు పెట్టుకోకపోయినా పట్టించుకోండి, జస్ట్ పని చేసుకుంటూ వెళ్ళిపోతా. మనం పుట్టినందుకు 10 మందికి ఉపయోగపడడం లేదా అంతే, అంతకు మించి పెద్ద పర్పస్ ఆఫ్ లైఫ్ మాకు లేదు. డెఫినెట్ గా అండి. అలాగే మీ ఎప్పటికప్పుడు మీరు మీ ఫ్యామిలీ ఫొటోస్ కూడా బయటకు వస్తూ ఉంటే నిజంగా మీ అనుబంధాలు చూస్తుంటే చాలా ముచ్చటేసుకు వస్తుంది అందరూ కూడా. చిరంజీవి గారి దగ్గర నుంచి మీ ఫ్యామిలీ అంతా గ్యాదరింగ్ కావడం కానీ, ప్రతి ఫోటో ప్రతి సందర్భాన్ని కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు చాలా మందికి. అది కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇక కుటుంబాలు ఎలా ఉండాలి అనేది ఏ స్థాయిలో. అంటే ఇప్పుడు అన్నయ్య గారిని అభినందించే వాళ్ళు చాలా మందిగా చూసినప్పుడు, సపోజ్ మీరే చూసారనుకోండి, అరే నేను కూడా ఎలా ఉంటాను కదా నా తమ్ముడితోటో, నా చెల్లెలతోటో, మా అమ్మతోటో, మా నాన్నతో అనే ఫీలింగ్ మీకు అందరికీ వస్తుంది. సో అది మీలోను బలపడుతుంది, మీలాంటి వాళ్ళు ఎవరన్నా మాకు చెప్పినప్పుడు అది ఇంకా మాకు ఇంకా స్ట్రాంగ్ అవుతుంటది ఆ బాండేజ్. అంటే జనరల్ గా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటే చాలా బిజీగా ఉన్నామని చెప్తూ ఉంటారు కదా, చాలా రీజన్స్ చెప్తూ ఉంటారు. అలాంటిది మరి ఇంత ఇన్ని వర్క్స్ పెట్టుకున్న మీరందరూ కూడా అంత బాగా గ్యాదర్ అవుతున్నప్పుడు ఇక కామన్ పీపుల్ ఎలా ఉండాలనేది కూడా ఖచ్చితంగా అది ఒక డెఫినెట్ గా దాన్ని కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. 100% అండి, ఖచ్చితంగా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లేకపోతే దర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ లైఫ్ అండి. ఎందుకంటే ఇక మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు మేము అందరం కలగకపోతే ఇక ఏంటండి, ఇంకా ఫర్దర్ గా లైఫ్ లో ఉండేది ఇదే కదా, మెమరీసే తప్ప లైఫ్ ఈజ్ నథింగ్ బట్ బంచ్ ఆఫ్ మెమరీస్. నా చెల్లెళ్ళతోటి, అన్నయ్యతోటి, తమ్ముడుతోటి, మా కుటుంబ సభ్యులతోటి, లేకపోతే ఇలాంటి షోస్ వల్ల ఇవన్నీ కూడా మెమరీస్ కదండి. డెఫినెట్ గా వీటి కోసం మా టైం స్పెండ్ చేస్తాం, ఖచ్చితంగా దాన్ని మేము చాలా విలువగా తీసుకుంటాం. అంటే నాగబాబు గారు చాలా థ్యాంక్స్ అండి ఇంత టైం కేటాయించినందుకు. అట్ ద సేమ్ టైం ఫైనల్ గా ఇంకా ఫర్దర్ ప్రాజెక్ట్స్ అని చెప్తారు, అంటే అంబులెన్స్ గురించి కూడా ఏదో ఒక టాక్ అయితే నడుస్తోంది, అంబులెన్స్ సంబంధించి. ఆ టాక్ నేను కూడా విన్నానండి, బట్ నేను ఇంకా ఆయన అడగల ఆ విషయంలో, అది ఆయనతో కన్ఫర్మ్ చేసుకుంటే కానీ తెలియదు అండి ఆ విషయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారు, మీరు మాతో పాటు జాయిన్ అయ్యి ఇంత టైం మాకు కేటాయించి మాతో పాటు షేర్ చేసుకున్నందుకు. నిజంగా మేము మార్నింగ్ నుంచి చేస్తుంది ఒక ఎత్తు అయితే మీరు రావటం
మీతో ఆ జరిగిన విషయాలు మీరు మాతో షేర్ చేసుకోవడం, మేము మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.